జైల్లోకి పోయే కవిత జగదీశ్వర రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది, మా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెండవ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కాచెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిలోకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. 30 లక్షల ప్రతిరోజు 11 కోట్ల బర్డర్ ప్రతిరోజు 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తున్నాం మేము. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాలలోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమంత్రి ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేస్తున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ళ ముసల యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు, 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివి లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా 30 లక్షల మంది యువకులకు 3116 అన్నావు. 3000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతోనే కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినావు, ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే